మొత్తానికి తెలంగాణ అంటే ఇప్పుడు తెలంగాణ అంటే ఒకప్పుడు హైదరాబాద్ అని చెప్పుకునేటోళ్ళు, తెలంగాణ అంటే భాగ్యనగరం అనేటోళ్ళు. ఈ మధ్యకాలంలో తెలంగాణ అంటే ఇక అందరికి వినబడుతుంది ఏంటంటే హుజూరాబాద్, హుజూరాబాద్ ఎన్నికలు. ఇక ఈ నేపథ్యంలో హుజూరాబాద్కి సంబంధించి ప్రభుత్వ పథకాలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇక వాళ్ళ నియోజకవర్గం వాళ్ళు ఈ తెలంగాణ ఏర్పడిన 7 ఏళ్లలో ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలను చూసిండ్రో లేదో, కానీ ఈ ఎన్నికల నగరం మోగినాక అంటే ఆడ ఉప ఎన్నిక వస్తుందని తెలిసిన దగ్గర నుంచి మాత్రం మస్తు మంది పోతాండ్రు. ఇక దీనికి సంబంధించి మొత్తానికి ఈసీ అయితే పర్మిషన్ ఇచ్చేసిందట, ఎలక్షన్స్ పెట్టుకోమని చెప్పిందట. ఇక దానికి సంబంధించి ఇక్కడ ముచ్చటిచ్చిండు. ఏమేం చేయాలి, ఎట్లుండాలి, ఇక దీని ప్రణాళిక ఏందనేది కూడా చాలా క్లియర్గా చెప్పిండట. దానికి సంబంధించి మొత్తానికి ఎలుగన్న రాసిండు. 1వ తారీఖు నోటిఫికేషన్ విడుదల చేస్తారంట. పలానా తారీఖు రోజు ఎన్నికలు ఉన్నాయని ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇక పోటీ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా 8వ తారీఖు లోపు ఇక పోటీకి సంబంధించిన పత్రాలు, అంటే గవాళ్ళు ఎన్ని చదువుకున్నారు, గవాళ్ళ ఆస్తులు ఎంత, ఇవన్నీ సంపాదించు అన్నీ ఉంటాయి కదా, గదానికి సంబంధించి వాళ్ళు ఒక నామినేషన్ ఇచ్చేయచ్చు. అయితే గా నామినేషన్లలో ఉన్నాయి రైటా కాదా అన్నీ కూడా 11వ తారీఖు దాకా చూస్తారు. ఇక ఎవరైనా సరే ఇక ప్రలోభాలకు కానీ భయపడి కానీ ఎందుకు వచ్చింది, ఏ చేసినా కదా అని మళ్ళీ ఉపసంహరించుకోవాలి అనుకునే వాళ్ళు 13వ తారీఖు దాకా కూడా ఉపసంహరించుకోవచ్చట. మొత్తానికి 30వ తారీఖు ఇక అందరు పోయి ఓట్లు గుద్దడమే ఎవరికి నచ్చితే వాళ్ళకు. ఇక 2వ తారీఖు ఇక అక్కడ ఎవరు ఎమ్మెల్యే అనేది తెలుస్తుంది, ఎవరు గొప్ప, ఎవరు గప్ప, ఎవరు ఇక మస్తు ముచ్చట్లు చెప్పుకుంది, గెలుపు తర్వాత ఎవరేం మాట్లాడతారని మాత్రం అందరు మస్తు ఆసక్తిగా ఎదురు చూస్తారు.